కవర్ తీసేరా చేతులు పెట్టొద్దా అసలు చేయలేనా చేతులు వదిలేసే చేతులు పెట్టి చేయండి అసలు కొంచెం చేయండి ఆ ఈ చేతులు అట్టు ఉండండి ఒకసారి చేతి చేతి ముందు ముందు శాస్త్రం నిలబడ శాస్త్రం ముందు నిలబడ అలా పైకి ఉన్నా రైట్ రైట్ ఆ ఉసన్న అవుట్ అవుట్ యా 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 దో పక్కరానా పక్కరానా ఓకే కరెక్ట్ సార్ మంత్రివర్యులు ఈ చెరువునే సొసైటీ చేయండి సార్ మీరు పల్లెలన్నీ కూడా బాగుంటుంది. ఈ అనంతపురం కరూరు జిల్లాకు తీసుకొచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి ఈరోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 3 లక్షల పైచీలకు ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రూపకల్పన చేయబడినటువంటి ఈ ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో నీరు తీసుకొచ్చి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో తప్పుకోకుండా జిల్లాలో ఉన్నటువంటి అంద్రీనవా కాలువ వెంబడి ఉన్నటువంటి చెరువులన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వడంతో పాటు మరి ఇంత మునుపు నిర్దేశించుకున్న ప్రకారం ఆయకట్టుకు కూడా నీరు ఇవ్వాలనేది ఒక ఆలోచన. మరి దాన్ని ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి సాకారం చేసే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం. 2-3 రోజుల్లో జీడిపల్లి రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండిన వెంటనే మరి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి మరి గొల్లపల్లి రిజర్వాయర్కు మరి అలాగే మారాల రిజర్వాయర్కు చెర్లోపల్లి రిజర్వాయర్కు మరి వీటన్నింటికి కూడా నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. 2-3 రోజుల్లో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కూడా పంపింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. సార్ ప్రధానంగా ఈ జిల్లాలో అంటే గత ఏడాది కావచ్చు గత ప్రభుత్వం ఇప్పుడు కావచ్చు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు వదులుకునే విషయంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వచ్చాయి. మరి ఈసారి ఈ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మాకు 12 సీట్లు రావడం మరి దురదృష్టవశాత్తు మా నాయకులు గౌరవనీయులు విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. తప్పకోకుండా ఈసారి ఏదైతే అంద్రీనీవా ద్వారా వచ్చే నీళ్ళన్నింటినీ కూడా కాల వెంబడి తీసుకెళ్ళి అన్ని నియోజకవర్గాలకు సమప్రాధాన్యం కల్పించి హెచ్చు తగ్గులు లేకోకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. డిస్కస్ చేస్తాం. దాదాపు హెచ్ఎల్సి కెనాల్ ద్వారా 25 TMCల వరకు మనకు నీళ్లు రాబోతున్నాయి. గతంలో కూడా జరిగింది. వాటన్నింటినీ కూడా మరి ప్రాంతాల వారిగా ఇంత మునుపు ఏ మాదిరి మరి జీబీసీకి మిగిలిన వాటికి అన్నిటికీ ఏ మాదిరి అలొకేషన్ ఉందో వాటన్నింటిపైన చర్చించి మీటింగ్లో నిర్ణయాలు తీసుకోబడతాయి. మరి ఆయకట్టుకు ఏదైతే ఉందో హెచ్ఎల్సీ కింద ఆయకట్టుకు తప్పకోకుండా నీళ్ళు ఇస్తాం. గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారికి లేఖ రాసి మరి ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఆయనకి తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ గ్రామానికి మొదటి విడతగా 15 కోట్ల రూపాయలు పునరావాసం కోసం విడుదల చేయడం కూడా జరుగుతోంది. తప్పకోకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి మరి ఏదైతే సమస్య ఉందో మరి ఊట సమస్య కానీ మిగిలిన పునరావాసానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో దాన్ని తప్పకోకుండా నెరవేరుస్తాం.